हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लाउज की थ्रेड पाइपिंग ने मन अला वेसुकोवालंटे मीकु वीडियोलो चूपिस्तानु। स्किप चेयकुंडा चूडंडि, मीकु चाला ईजीगा अर्थम अवुतुंदि। इप्पुडु वेरे कलर नि मनं क्रास का कट चेसुकोवाली, एंदुकंटे क्रास कटिंग काबट्टि ओक 1 इंच वेडल्पु उंटे सरिपोतुंदि। ई विधंगा क्रास का चिन्नवैते 2-3 तीसुकोंडि, पेद्ददैते ओकटे तीसुकोवच्चु। ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకొని మనం ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి। మీకు థ్రెడ్ పైపింగ్ కి వేసుకోవడానికి మీకు థ్రెడ్ లేకపోయినా సరే నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, సన్నగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు। ఈ విధంగా క్రాస్ గా జాయిన్ చేసుకోవాలి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి। मन पाइपिंग की क्लॉथ कावाली अनुकुन्नट्लयिते पाइपिंग की सेपरेट क्लॉथ्स अयिते उंटायि मन की मार्केट्स लो, अवि तीसुकोंडि। लेदा वेरे कलर्स एदैना उन्ना सरे मीरु तीसुकोनि स्टिच चेसुकोवच्चु। लैनिंग मात्रं वेसुकोकंडि, एंदुकंटे चाला मंदि कामेंट चेस्तुन्नारु लैनिंग वेसुकोवच्चु अनि। लैनिंग वेसुकुन्नट्लयिते मन कलर चेंज अयिपोतुंदि। मन की ब्लौजेस के कादु, ड्रेसेस कानी, हैंड्स कानी, डिजाइन्स देनिकैना सरे मनं पाइपिंग नि ई विधंगा वेसुकोवच्चु। ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా పైపింగ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి। ముందు ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మన క్రొత్త ఛానల్ వచ్చి డిజైన్స్ అయితే ఉన్నాయి, హ్యాండ్ డిజైన్స్ కానీ, స్లీవ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి, నెక్ డిజైన్స్ కానీ, డ్రెస్సెస్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి క్రొత్త ఛానల్ అయితే ఉన్నాయి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్। క్రొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। చుట్టూరు కూడా కార్ట్ పెట్టుకోండి, మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఎందుకంటే చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, తప్పకుండా లైక్ చేయండి। ఇప్పుడు మనం థ్రెడ్ వేసుకోవాలి। మీకు థ్రెడ్ ఉన్నట్టయితే థ్రెడ్ వేసుకోండి, లేదా నార్మల్గా అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు సన్నగా రావాలి అనుకున్నట్టయితే నేను పెడుతున్న విధంగా ఒకసారి చూడండి। ఇదంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనకు థ్రెడ్లా వస్తుంది। ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఫోల్డింగ్ అనేది లోపల కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా వెనక్కి వేసుకోవాలి। ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి। చాలామంది క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సరిగా రావడం లేదండి, కామెంట్ చేస్తున్నారు। ఒకసారి ఈ విధంగా వేసి చూడండి, మనకి థ్రెడ్ లాగే వస్తుంది। రెడీమేడ్ షాప్స్లో మనకి ఈ విధంగానే వేస్తారు, బ్లౌజెస్ కానీ దేనికైనా సరే నెక్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మనం కూడా। ఈ విధంగా మనం డైలీ యూస్ చేసే శారీస్ పైకి బ్లౌజెస్కి ఈ విధంగా వేసుకోండి, మనకి చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి। మీకు శారీలో వచ్చిన కలర్ని యూస్ చేసుకొని ఈ విధంగా బ్లౌజెస్కి వేసుకోవచ్చు, స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు। మనకి థ్రెడ్లా చాలా నీట్గా అయితే వస్తుంది, స్లోగా స్టిచ్ చేసుకోండి। మీకు లైవ్ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు మన క్రొత్త ఛానల్ అయితే లైవ్ పెట్టాలనుకుంటున్నాను। 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు। ఇప్పుడు మనకి పైకి ఎత్తి పెట్టకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి। మీకు థ్రెడ్ చూసారు కదండి ఎంత సన్నగా వచ్చిందో, మనకి థ్రెడ్ వేసినట్టే నార్మల్ బాదంతో స్టిచ్ చేసుకోవచ్చు। మనకి ఇది పైకి లెక్కకుండా ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి చివరి నుంచి। నేను పై లోపల నుంచి వేసి చూపిస్తున్నాను మీకు, మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేసినట్లయితే మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు। మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది। ఇప్పుడు నడుం దగ్గర బెల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు మీకు బార్డర్ ఉన్నట్లయితే బార్డర్ అటాచ్ చేసుకోండి, లేదా నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు బెల్ట్ వేసుకొని। ఇప్పుడు మనకి లూజ్ అయితే సరిపోలేదు క్లాత్ కాబట్టి జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను కింద। కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను। ఇప్పుడు పైనుంచి కూడా క్లైన్ స్టిచ్ చేయడం వల్ల మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి సింపుల్గా అయ్యే విధంగా చూపిస్తాను మీకు।
పైన ఒక ఫోల్డింగ్ కింద కూడా పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది దేనికైనా సరే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మనకు ఒకవేళ చిన్న బోర్డర్ వచ్చినా సరే మిడిల్కి వచ్చే విధంగా బోర్డర్ని అటాచ్ చేసుకోవచ్చు ఇంకా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి చివరి వరకు కూడా అదే ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మన బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మనకి ఓల్డ్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఉంటే సరిపోతుంది మన సైజ్తో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి బ్లౌజెస్ అయినా సరే మోడల్ బ్లౌజెస్ కానీ నార్మల్ బ్లౌజెస్ కానీ ఇప్పుడు పైన కూడా ఒక ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది బార్డర్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా రెడ్ ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి డిజైన్ ఒకటే కనిపిస్తుంది కింద పైన కూడా రెడ్ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది మనం బార్డర్ అటాచ్ చేసినట్టు కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఫోల్డింగ్ అనేది డాట్స్ వేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపు కూడా మీకు రెడీమేడ్ పైపింగ్ కావాలనుకున్నట్లయితే రెడీమేడ్ కూడా దొరుకుతుంది క్లాత్ ఒక సైడ్ స్టిచ్ చేసింది మీకు కాస్ట్లీ బ్లౌజెస్ అయినట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి బయట రెడీమేడ్ తీసుకొని క్లాత్ లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన క్రొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ మనకి కిచెన్వి కానీ లేదా మనకి డ్రెస్సెస్ మోడల్స్ కానీ లెహంగాస్ లంగా జాకెట్స్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే అందుతుంది మన ఛానల్ని కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్